హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ దమ్ అంటే ఇది ఒక్క దెబ్బతో అందరూ మూసుకోవాల్సిందే నిజానికి రెఫరేడం అనేది విపక్షాలు కోరుతాయి అధికార పార్టీకి జనంలో బలం తగ్గిందని వారి పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని తాము నమ్ముతూ జనాలను నమ్మించాలని ఎప్పుడూ చూస్తాయి ఏపీలో చూసుకుంటే జగన్ అధికారులకు వచ్చి ఒక్క ఏడాదే అయింది అయితే చంద్రబాబు సహా విపక్షాలు మాత్రం జగన్ ఎప్పుడో ఫెయిల్ అయ్యాడని ఆయన్ని జనం తెలియక నెత్తినెక్కించుకున్నారని ఫలితాలు వచ్చిన తొలి రోజు నుంచి భ్రమల్లో ఉన్నారు ఇక మొదట్లో కొన్నాళ్ళు అయితే జగన్కి జనం ఓటే వేయలేదని ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచాడని టీడీపీ వాళ్ళు అనేవారు ఇప్పుడు మాత్రం జనం మోజుతో వేశారని కానీ మోసపోయారని ప్రచారం చేస్తున్నారు అటువంటి వారికి నిజానికి ఎన్నికలు కావాలి ఏదో రూపంలో జనం నాడి తెలియాలి అప్పుడే జగన్ని జనం మద్దతు లేదని స్పష్టంగా తేల్చేసి అధికార పార్టీ నావను నడి మధ్యలో ముంచేసేందుకు ఎత్తులు వేయగలరు అయితే ఇక్కడ ఉన్నది జగన్ ఆయనకు జనం బలం ఏంటో తెలుసు ఆయనది బాగా నమ్మకం తనను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని బలమైన విశ్వాసం పైగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా తనకే ఓటు వేస్తారని కూడా జగన్ ధీమా అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్ దూసుకుపోవాలనుకున్నారు నిజంగా మార్చిలో ఎన్నికలు జరిగితే ఫలితాలు నూటికి నూరు శాతం అలాగే వైసీపీకి ఫుల్ సపోర్ట్గా వచ్చేవి కానీ అప్పటికే అన్నం మెతుకు వాసన పట్టేసిన చంద్రబాబు తదితర విపక్షాలు ఇక ఎన్నికల వాయిదానే బెటర్ అనుకున్నారు దానికి తోడు కరోనా కూడా దూసుకురావడంతో వారు అనుకున్నదే అయింది అలా విపక్షం నోరు మోయించే తొలి ఛాన్స్ జగన్కి తప్పిపోయింది ఇక ఇప్పుడు జగన్ మరో వేస్తున్నారు పంటి కింద సలుపుగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు గారిని ఎన్నికల మగ్గులోకి తానే స్వయంగా లాగుతున్నారు ఆ విధంగా రాజావారికి ఇంటి ఇంటిదారి చూపిస్తున్నారు ఆయన్ని అడ్డం పెట్టుకునే విపక్షాలు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని చాట చేసి తన ఇమేజ్ పలుచన చేయడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు పోతే పోయింది ఎన్నికలకు పోదాం మన బలమేంటో పరుల బలమేంటో తేలిపోవాల్సిందేనని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు అందుకే మిగిలిన పార్టీలకు భిన్నంగా ఏకంగా రాజుగారి మీద అనర్హత వేటు వేయించేందుకే జగన్ పట్టుబడుతున్నారు ఇదే సీన్ చంద్రబాబుకు ఎదురైనప్పుడు ఆయన వలభనైన వంశీని సస్పెండ్ చేసి ఊరుకున్నారు అనర్హత పిటిషన్ స్పీకర్కి ఇచ్చి పట్టుబట్టలేదు కూడా ఇక సొంత పార్టీలో అక్కడక్కడ దీపావళి బాణసంచా చిటపటలు వినిపిస్తున్నాయి ఇలాగే ఊరుకుంటే అవి రాయలసీమ బాంబుల మాదిరిగా పెద్ద సౌండ్ చేస్తాయి అందుకే జగన్ ఎవరూ తోక జాడించకుండా ఒక్క దెబ్బకు అన్ని పెట్టలు బలి అన్నట్లుగా రాజుగారి ఎపిసోడ్ని సీరియస్గా తీసుకున్నారని అంటారు రాజుగారిని మాజీని చేసి ఉప ఎన్నికలు పెట్టించి భారీ మెజారిటీతో ఆ సీటు గెలుచుకుని అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ అటు విపక్షాల్లోనూ తనకు తిరిగి లేదని గట్టిగా చెప్పాలని జగన్ ఆలోచన ఇదే రకమైన ఆవేశాన్ని గతంలో ఎన్టీఆర్లో చూశారు తెలుగు జనం ఆయన కూడా తన పార్టీ మనుషుల కంటే కట్టబెట్టిన పదవుల కంటే జనాన్నే ఎక్కువగా నమ్ముకునేవారు వారి మధ్యనే పంచాయతీ పెట్టి తీర్పు కోరేవారు అలా చేయాలంటే దమ్ము ఉండాలి అపరిమితమైన ప్రజాదరణ ఉండాలి ఈ రెండు ఉండబట్టే జగన్ ఇప్పుడు ఎన్నికల యుద్ధానికి ఎప్పుడైనా నేను రెడీ అనగలుగుతున్నారు చాటు మాటు రాజకీయాలు చేసే టీడీపీ లాంటి పార్టీలకు జగన్ రణ నినాదం చెవిపోటును తెచ్చేదే పైగా అసలు ఏమాత్రం మింగుడు పడనిదే